महबूबाबाद जिला केंद्रंलोनी प्रभुत्व जूनियर कलाशालలో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా మా అసోసియేషన్ వ్యవస్థాపకులు బొడ్డుపెల్లి ఉపేందర్ ఆధ్వర్యంలో మా అవార్డు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొని క్రీడలలో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను సాల్వాడతో సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్య వయసులో క్రీడలలో పాల్గొని ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నానని తెలిపారు. ఆ స్ఫూర్తితోనే నేడు రెండు దఫాలుగా ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రజలకు సేవలు చేయడం సంతోషంగా ఉందని అన్నారు. క్రీడల ద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుందని జ్ఞాపక శక్తి పెరుగుతుందన్నారు. పట్టణంలో ఇండోర్ స్టేడియం నిర్మాణం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, ఫరీద్, ఐదు జిల్లాల నుండి వివిధ ఉద్యోగ రీతిలో ఉన్న క్రీడాకారులు పాల్గొన్నారు. అర్ధరాత్రి కరెంటు లేకపోతే ఒక మిలిటరీ లోపల చంద్రుని వెలుగులో ఆటను ప్రాక్టీస్ ఒకరి జాగడి సన్మాన గ్రహీత గౌరవశ్రీ అనిల్ గౌడ్ గారు సన్మాన గ్రహీత తదుపరి సన్మాన గ్రహీత గౌరవశ్రీ పిల్లి రామ్రాజ్ అడిగుండాలి రాజ్ కుమార్ మహిళలు మహిళలు గీల ఇంతవరకు గౌరవశ్రీ కూతురు సత్యనారాయణ గారు అప్పయ్య గారు ఎస్పీ గారి ఆశ గారు తర్వాత సన్మాన గ్రహీత వంగ రామన్న గారు రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్ వంగ సురేష్ గారు ఉప్పన ప్రవీణ్ రెడ్డి గారు ఫిజికల్ డైరెక్టర్ దంతలపల్లి సీని బాల్ బ్యాడ్మింటన్ రిఫరీ గారు జడిపేసి దీని గుర్తు సన్మాన గ్రహీత అమ్మాయిడు మీరు ఎందుకు వస్తున్నారు తర్వాత సన్మాన గ్రహీత ఎం వెంకటేశ్వర్లు గారు సన్మాన గ్రహీత డోలి అరుణ గారు రెడీగా ఉండాలండి తర్వాత సన్మాన గ్రహీత పిల్లి కాశీనాథ్ గారు రెడీగా పీఈటీ సునం పుష్పలీల గారు చూడకు సీతారాంపురం తర్వాత లెక్చరర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాకతీయ సన్మాన గీత వసరాం గారు తర్వాత అరుణ శ్రీనారాయణ ఈ వెంకన్న గారు ఏఆర్ కానిస్టేబుల్ పోలీస్ పి నాగమణి ఇంకా ఎవరైనా వారు చేతి రూపుడు తప్ప ఏం ఒక రోజున మళ్ళీ టైం ఇస్తే టైం మీద మాటిస్తే మాట మీద ఉండేవాడే కరెక్ట్ లీడర్. ఈ స్పోర్ట్స్ గేమ్స్ అంటే చాందుకే చాలా ఇష్టపడతా నేను. మనకు బ్రెయిన్ స్టాండర్డ్గా ఉంటుంది, కమిట్మెంట్ ఉంటుంది, బాడీ బాగుంటుంది, ఒక ఆత్మ